ఎంతసేపు కాల్తాడు చెప్పండి గట్టిగా యుగ యుగాలు కాల్తనే ఉంటాడు కాల్తనే ఉంటాడు అయితే నీ చెయ్యి నీ చిన్న వేలు కొంత భాగం నీ శరీరంది అక్కడ ఒక రెండు సెకండ్లు పెట్టలేకపోయినావు ప్రభు తన ప్రాణాలు అర్పించి ఈ వార్తను సకల జనులకు సాక్ష్యంగా ప్రకటించండి ప్రజలు రక్షింపబడాలి నేను ఒక మార్గాన్ని చేశాను ఆ మార్గంలోకి వచ్చినాడు రక్షింపబడతాడు అని చెప్తా ఉన్నాడు ఆ నరకంలోకి సెకండ్ కి ఎంతో మంది పోయి నరకంలో పడిపోతున్నారు కాలిపోతా ఉన్నారు నాశనం అయిపోతా ఉన్నారు తిరిగి రాలేరు తిరిగి మళ్ళా రాలేరు అట్లాంటిది ఎంత పెద్ద బాధ్యత దేవుడు మన పైన పెట్టినాడు ఎంత పెద్ద బాధ్యత నీ నోట్లో ఉంది నీ ఆత్మలో ఉంది దేవుని బిడ్డగా ఎంత పెద్ద బాధ్యత నువ్వు కలిగి ఉన్నావు కదా ఒకసారి ఊహించు నువ్వు ఒక ఐదు నిమిషాలు పెట్టు నీ చెయ్యి రంగు మారుతుంది దాని అందం మారిపోతుంది దాని సెల్ మారిపోతుంది దాని మొత్తం రూపమే మారిపోతుంది అట్లాంటిది ఎంతమంది నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోయి మరణించి బయటికి రాని స్థితిలో ఉన్నారు నరకంలో ఉన్న వాళ్ళ ప్రార్థన ఏంటి తెలుసా ప్రభా నాకు ఒక్క క్షణమే ఒక్క క్షణం ఒక్క క్షణం నన్ను భూమి మీదకి పంపించు అంటే ప్రభు అడుగుతుంటాడు అంట వాళ్ళని ఎందుకు ఏం చేస్తావు ఒక్క క్షణం భూమి మీదకి పోతాయని అంటే వాళ్ళు అంటారంట రక్షింపబడతాం ప్రభా కానీ అప్పటికి ఏమైపోయింది చాలా ఆలస్యం అయిపోయింది ప్రభు రాకడకు ముందు ఎంత మందికి సువార్త ప్రకటించబడాలో అంత మందికి సంఘం ప్రకటించే బాధ్యత మనపై ఉన్నది మనపై ఉన్నది అయితే మనము కన్నీరు కార్చే వాళ్ళుగానే కాదు కోత కోసేవారిగా ఉండాలి ఉట్టిగా ప్రార్థన చేసేవాడైతే పని కాడు ప్రార్థన చేసిన తర్వాత బయటికి పోవాలా బయటికి పోయి ఏం చేయాలా పంట కొయ్యాలా 98వ సంవత్సరంలో ప్రభు నాతో మాట్లాడిండు రోడ్డు మీద ప్రభు దర్శించిండు నన్ను దర్శించి నాతో చెప్పిండు సంవత్సరం పాటు ఉపవాస ప్రార్థన చేసే ఒక వ్యక్తి నాకు కావాలని అడిగినాడు సరే ప్రభు ప్రార్థన చేస్తానని చెప్పినాను 3 నెలల తర్వాత మరొకసారి నేను రూమ్ లో ఉన్నప్పుడు ప్రార్థన చేసి ఇంకా పండుకుందామనేటప్పటికీ ప్రభు మరలా ఆయన మహిమతో వచ్చి దర్శించి ఏం చెప్పినాడు తెలుసా అది ఎవరో కాదు నువ్వే అని చెప్పాడు అయితే నేను అన్నా ప్రభు సంవత్సరం రోజులు ఫాస్టింగ్ ఉండాలా అంటే అవును అన్నాడు ఎట్లా ఉండాలంటే రాత్రి 9 గంటల దాకా ఉండాలా 9 నుండి 12 3 గంటలు మాత్రం నువ్వు స్నానం చేసుకో తిను మీ అమ్మ నాన్నతో మాట్లాడు 12 గంటలకు రూమ్ లోకి వచ్చేసే అన్నాడు అది ఎన్ని రోజులు చేయాలంటే 99వ సంవత్సరం అది 12 గంటలకు వచ్చేసేయి నువ్వు ఆ రోజు దాని తర్వాత నా నడిపింపులోకి నిన్ను నువ్వు సమర్పించుకో అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతా ఉన్నా డిగ్రీ అయిపోయిన తర్వాత ఫుల్ టైంకి వచ్చేద్దామని ఆల్రెడీ సిద్ధపడ్డాను అప్పటికే సేవ చేస్తా ఉన్నాను అనేక ప్రాంతాల్లో పోయి సువార్త ప్రకటిస్తూనే ఉన్నాను అయితే మా అమ్మ నాన్న చెప్పినాను ప్రభు నాతో మాట్లాడినాడు ఇట్లా అంటే మా అమ్మ నాన్న అన్నారు మాతో కూడా ప్రభు మాట్లాడితే నువ్వు చెయ్యి అని చెప్పినారు 2 రోజుల్లో ప్రభు ఇంట్లో ఉన్న అందరితో మాట్లాడినారు ఒక రూమ్ ఇంట్లో రెడీ చేసేసి పెట్టినారు పెట్టి 428 రోజుల దాకా కొనసాగింది ఆ ఉపవాసం కొన్ని రోజులు ఆ రాత్రి తినేది కూడా తినకపోయేవాడిని కానీ దేవుడి శక్తి ఉండేది దేవుడు చిన్న తలనొప్పి కూడా రాకుండా దేవుడు కాపాడినాడు అట్లా ఆ 428 రోజులు ప్రతిరోజు నేను ప్రభుని అడిగేది ఏంటంటే ప్రభా అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయి అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయి ఈ నేను చూస్తున్న ఈ మహిమ ఎప్పుడు కనబడుతుంది అని అడుగుతా ఉంటే అదంతా అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని రోజుల్లో నేను బయటికి రాబోతున్నానంటే ప్రభు చెప్పింది ఏంటంటే ఇప్పటి దాకా నువ్వు విత్తినవు కుమారుడా ఇప్పుడు వెళ్ళి కొయ్యి అన్నాడు ఏమన్నాడు వెళ్ళి రెండు పదాలు ఎప్పుడు ఒక క్రైస్తవునికి మంచిగా అర్థం కావాలి ప్రభు ఏమన్నాడు రా అంటాడు తర్వాత ఏమంటాడు పో అంటాడు ఫస్ట్ ఏంది రా తర్వాత పో రమ్మంటాడు ఆయనతో పాటు కూర్చోబెడతాడు ఆయన శక్తిని ఇస్తాడు ఆయన వరాలు ఇస్తాడు ఆయన అభిషేకం ఇస్తాడు అనుభవాలు ఇస్తాడు ఇచ్చి అక్కడనే కూర్చోబెట్టాడు ఏం చేస్తాడు వెళ్ళమంటాడు మోషేని పిలిచిండు దర్శించిండు మోషేని ఏమన్నాడు వెళ్ళమన్నాడు మోషే వెళ్ళినప్పుడు ఆ కర్ర కిందేసినప్పుడు అద్భుతాలు సూచక్రియలు జరగడం మొదలైపోయింది హల్లెలూయా అయితే మనం వచ్చినాము ప్రభు దగ్గర ఉన్నాము ఆయన నుండి పొందుకుంటున్నాము పొందుకొని అక్కడే ఉండిపోవద్దు ఏం చేయాలా ఇప్పుడు ప్రభు కొరకు వెళ్లాల్సిన సమయం వచ్చింది హల్లెలూయా ప్రభు కొరకు పోవడం కూడా నేర్చుకోవాలా ఆమేన్ ఆ వెళ్ళినప్పుడు మనం పంటకు వస్తాం ఆ వెళ్ళినప్పుడు అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు నీ ద్వారా జరగడం మొదలైతాయి ఎన్నో అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యకార్యాలు చూడడం మొదలైపోయింది ఆ రోజు నుండి ఇప్పటిదాకా ప్రతి వెళ్ళిన ప్రతి చోటు దేవుడు కార్యాలు చేస్తూనే ఉన్నాడు అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు ఆశ్చర్యకార్యాలు చేస్తూనే ఉన్నాడు ఆశ్చర్యపరుస్తా ఉన్నాడు అద్భుతాలు పెరిగిపోతున్నాయి దినదినము ఆమేన్ సో మనము దేవుని ప్రజలుగా ఎట్లాంటి హృదయాన్ని కలిగి ఉండాలి అని అంటే వల వేసేవారిగా ఉండాలి హల్లెలూయా
ఈరోజు దేవుడు విడుదల చేసే అభిషేకం నీకు ప్రార్థనలోకి నడిపించే అభిషేకం కాదు, ప్రార్థన నేర్పించే అభిషేకం కాదు, పంట కోసే అభిషేకం. ఎంతమందికి అర్థమైంది? అర్థం కాలే అనుకుంటా. ఈరోజు దేవుడు నీకు ఇచ్చే అభిషేకము ప్రార్థన చేసే అభిషేకం కాదు. అర్థమవుతుందా? ఈరోజు దేవుడు నీకు ఇచ్చే అభిషేకం కన్నీరు కాచే అభిషేకం కాదు. ఈ అభిషేకము కోత కోసే అభిషేకం. ఈ అభిషేకము ప్రపంచాన్ని కదిలించే అభిషేకము కదా. రకరకాల అభిషేకాలు దేవుడు ఇస్తాడు. ఓకే, కొందరిని కూర్చొని విజ్ఞాపన చేయమంటాడు, చేస్తారు. కొందరు ఉపవాసాలు ఉంటారు, ఉంటారు. అదంతా అయిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు? వెళ్ళు నా కోసం, వెళ్ళు సువార్త ప్రకటించి వారి పాదములు సుందరం. ఎందుకంటే అవి ప్రదేశం ప్రదేశం వెళ్ళి ప్రభు వాక్యాన్ని ప్రకటిస్తాయి, పంట కోస్తాయి. ఇంకా చాలా మంది ప్రకటిస్తారు కానీ ఒక్కడు మార్మన్స్ పొందాడు. ఎందుకు పొందాడు అంటే ప్రభుతో అనుభవం లేదు కాబట్టి, ప్రభు దగ్గర కూర్చోలేదు కాబట్టి. కొందరు ఎక్కువ అక్కడ కూర్చుండిపోతారు, లేకుంటే ఇది లేకుండా దేశాలు దేశాలు తిరుగుతారు. కానీ ఏం కాదు, మనం అట్లా ఉండకూడదు. ప్రభు ద్వారా తాకబడాలా, ప్రార్థన అనుభవం ఉండాలా, రెండోది పంట కోసే అభిషేకం కూడా ఉండాలి. అయితే చాలా చాలా మంది పాస్టర్లు నాతో పాటు వచ్చిన యవనస్తులు నాతో అడిగింది ఏంటంటే, అన్న ఈ ప్రాంతాన్ని దేవుడు ఇంత కదిలించడానికి, కడపలో ఆ చిన్న ప్రాంతాన్ని అంత కదిలించి దేవుడు అంత గొప్ప కార్యాలు చేయడానికి సీక్రెట్ ఏందని అడిగాడు. అయితే నేను అన్న వారికి చెప్పిన మాట రహస్యం ఏంది అన్నా అని అడిగితే, ప్రార్థన చేయడమే కాదు కోత కోసే అభిషేకం కూడా పొందాలి, దేవుని దగ్గరికి పంట కోసే అభిషేకం కూడా పొందాలి. కొన్ని మీటింగ్లలో నా కొడుకు అసలు మారనే మారాడు. వీడు భయంకరమైన డ్రగ్స్ తీసుకుంటాడు బ్రదర్, డ్రగ్ అడిక్ట్ బ్రదర్ ఈయన అని వీడు ఎందుకు పెట్టిండో ఏమో అని తండ్రే తిడుతున్నాడు. ఒకసారి తిడుతుంటే వాళ్ళ తమ్ముడు వచ్చి మీటింగ్లో రక్షింపబడ్డాడు. నేనన్నా తీసుకురా మీ అన్నని, నిన్ను రక్షించిన దేవుడు మీ అన్నని కూడా రక్షిస్తాడని. ఒకటో మీటింగ్ వచ్చి మీటింగ్లో కూర్చుండి ప్రభు దర్శించేసిండు. ఇప్పుడు ఆ పిల్లోడు సేవకుడు అయిపోయినాడు. కోత కోసే అభిషేకం. ఒకసారి ఒక బాబు వచ్చినాడు. వచ్చి అన్నాడు, నేను హైందవుని అందరు దేవుళ్ళని పూజ చేసిన, నాకు ఎక్కడ సమాధానం దొరకలే అంటే ఫోన్లో నేనన్నా రా నన్ను కలు అప్పుడు నీకు సమాధానం దొరుకుతుంది. అంటే నిజమా? నిజంగా వస్తున్నా అంటే రా అన్న. వచ్చి కూర్చున్నాడు. 5 నిమిషాలు ప్రభు తాకిండు ఆయనని, రక్షింపబడ్డాడు. దర్శనాలు చూడడం మొదలైపోయింది. కోత కోసే అభిషేకం. ఆమెన్. పంట కోసే అభిషేకం. ఎంతమంది కోయాలని ఉంది? ఇంకా వల వేసి పంట కోయాలా? హల్లెలూయా, హల్లెలూయా కదా. ఎందుకంటే లాజరు అబ్రహాం రమ్ముని ఆనుకున్నప్పుడు ధనవంతుడు చూసి ప్రార్థన చేస్తా ఉన్నాడు, అడుగుతా ఉన్నాడు అబ్రహాంని, నేను చనిపోతే నా బంధుమిత్రులు కూడా ఇక్కడికే వస్తారు కదా, ఇక్కడ ఇంత భయంకరమైన నరక యాతన ఉంది, లాజర్ని పంపించి సువార్త చెప్పిపోయావా మా ఇంటికంటే. అబ్రహాం ఏమంటాడు? మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నాడు, వాళ్ళ మాట వాళ్ళు వినాల్సిందే, మరణం నుండి పోయి ఒకడు చెప్పడానికి వీలు లేదని. సో ఈ బాధ్యత బ్రతికున్న మన పైన ఉన్నది, బ్రతికున్న మన మీద ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాగా కొన్ని కోత కోసే అద్భుతాలు దేవుడు ఎన్ని చేసినాడో రకరకాలుగా ఎన్నో చెప్పుకోవచ్చు. ఈరోజు రాత్రి అంతా ఉట్టి అనుభవాల పైన అయిపోతుంది. కానీ ఈరోజు దేవుడు ఆ అనుభవంలోకి నిన్ను నెట్టునుగాక, ఆ అభిషేకంలోకి నిన్ను నెట్టునుగాక కదా. ఇంకా మీదట మనము ఇక్కడ ఎట్లాంటి పంట చూడాలని అంటే, సంఘంలో లోపల వచ్చి కూర్చోడానికి స్థలం ఉండదు ఇక్కడ. ఒకవేళ నీకు భారం తగ్గిందనుకో, ప్రార్థన తగ్గింది లేకుంటే భారం తగ్గింది, నిలవచ్చిన స్థితికి వస్తున్నామంటే అన్నం వండుకుంటారు కదా రోజు, ఒకసారి ఆ మంటలో చేయబెట్టి మిమ్మల్ని మీరు బలపరచుకోండి. పెట్టంగానే 2 సెకండ్లలో మీ ఉద్యమం మీకు తిరిగి వచ్చేస్తుంది. ఎట్లా వచ్చేస్తుంది? అమ్మో ఇక్కడ పోకూడదు, మేము ఈ ప్రాంతానికి పోవద్దు, పోయే వాళ్ళని అనేకులను ఆపాల. దుష్టుని యొక్క ఆలోచన, దుష్టుని యొక్క ఆశ ఏంటంటే, మనని ఎప్పుడు ఇగో నీకు ఆర్థిక సమస్య ఉంది, నీకు అప్పులు ఉన్నాయి, నీకు ఇది ఉంది, ముందు ఇవన్నీ తీర్చుకో, ముందు ఇవన్నీ చేయి, ఇవి సాల్వ్ చేసుకో, తర్వాత వేరే అన్నీ చేద్దు. ముందు ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుతే ఇవన్నీ ఏమైతాయి? ఏమన్నాడు? ముందు ఏమి వెతుకమన్నాడు? నా నీతిని రాజ్యాన్ని వెతుకుతే ఇవన్నీ నీకు అనుగ్రహించబడతాయి అన్నాడు. చేతులైతే ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా. హల్లెలూయా, హల్లెలూయా.
ఇవి నా మాటలు కాదు పరిశుద్ధాత్ముడు ఇస్తున్న మాటలు ఇవి ప్రభు ఏమంటుండు తెలుసా చాలు ప్రార్థన చేసింది నీ చెయ్యి ఎత్తి పంట కోయి చెయ్యి ఎత్తి పంట ఏమని ప్రార్థన చేయమంటుండు ప్రభు ఏమని ప్రార్థన చేయమంటుండు పంట విస్తారము పనివారు పనివాణ్ణి పంటలోకి పంపించమని ప్రార్థన చేయమన్నాడు అంటే ప్రభుకి ఇప్పుడు ఏం కావాలా ప్రభుకి ఇప్పుడు ఏం కావాలా ప్రార్థన చేసేవాడు కావాలా కోత కోసేవాడు కావాలా ప్రభు ఏమని ప్రార్థన చేయమన్నాడు పంట విస్తారం గాని పనివారు పోవాలా పంట కొయ్యాలా కోసే అభిషేకం దేవుడు ఈరోజు ఇస్తా అంటున్నాడు మీకు ఆ ఎంతమంది నిజంగా సిద్ధంగా ఉన్నారు ఈరోజు నాకు కావాలి ప్రభు అది ఎట్లా ఒక్క దగ్గర కోస్తే 800 మంది ఒక్క దగ్గర దాన్ని ఏమంటారు కొడవలియా కొడవలి ఒక్కసారి తిప్పితే నీ చెయ్యి 800 మంది వడపాల కింద కొడవలి ఒక్కసారి తిప్పితే 6000 మంది వడపాల కింద పేతురు ఒకటే ఒక కొడవలి మొట్టమొదటిసారి కొడవలి అట్లా తిప్పిండు ఎంత మంది పడిపోయిండు 3000 మంది రెండోసారి తిప్పేసరికి 5000 మంది హల్లెలూయా ఆది సంఘమే వేలతో మొదలైంది కదా ఇంకా ఇప్పుడు అమ్మ మీ ప్రార్థనలన్నిటికీ దేవుడు జవాబిస్తాడు ఇక్కడ హల్లెలూయా ఆత్మలు ఏం కాబోతున్నాయి ఇక్కడికి ఈరోజు మీ కొడవలు ఎత్తుతారా ఎంతమంది ఎత్తనికి రెడీగా ఉన్నారు కొడవలు ఎత్తడానికి ఎంతమంది కొడవలు ఉంది అసలు ఉందా లేదా అసలు ఉందా ఉందా వాడడం మొదలు పెట్టాలి ఈ రోజు నుండి హల్లెలూయా హల్లెలూయా నువ్వు పోయి ఎవరికైనా హలో అన్నా కూడా రక్షింపబడతారు ఆ అభిషేకం ఉంటే ఏమైతే తెలుసా హలో అంటే చాలు రక్షింపబడతారు ఆమెన్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ ఈయన విజయవాడలో ఇక్కడ ప్రకాశం బ్యారేజ్లో 22 సంవత్సరాల కిందట ఇప్పుడు కాదు 22 సంవత్సరాల కిందట నాకు ఒక ఫ్రెండ్ ఉంటుండే ఇక్కడ మంగళగిరిలో ఆయన తీసుకుపోయి నాకు ఈత నేర్పిస్తా అని తీసుకుపోయింది అక్కడ ఆదివారం ఆయన సంఘంలో వాక్యం చెప్పిన తర్వాత నీకు ఈత వచ్చేదా అంటే నాకు రాదంటే ఇలా అక్కడ నేర్పిస్తా అని తీసుకుపోయింది ఆ ప్రకాశం బ్యారేజ్లో అక్కడ ఈత నేర్చుకుంటా ఉంటే ఒకడు వింతగా చూస్తుండడు కిందికల్ మీద అక్కడ నా ఇంటెంట్లోనే తిరుగుతున్నాడు రెండు వీడొక తేడాట అయిపోయి ఏంది వీని ప్రాబ్లం అని ఏం మాట్లాడలే అంత అయిపోయి ఈత కొట్టి ఇంకా వచ్చేస్తా ఉన్నాము వచ్చేస్తా ఉంటే నన్ను ఆపిండు ఆయన ఆగా ఏంటి అంటే నువ్వు ఎవరు అని అడుగుతున్నాడు ఎందుకు ఏమైందంటే లేదు నువ్వు చెప్పు నువ్వు ఎవరని అంటున్నాడు అయితే నేనేం చెప్పలే వాడిని అట్లా చూస్తా ఉన్నా ఎందుకు అడుగుతున్నాడు ఈయన అని చూస్తా ఉంటే వాళ్ళ కళ్ళలోకి నీళ్ళు కారడం మొదలైంది కళ్ళలో నీళ్ళు కారుతున్నాయి కారుతూ అంటుండు అన్నా నీ పక్కన యేసుప్రభు కనపడుతున్నాడు నాకు అన్నాడు ఈడ ప్రకాశం బ్యారేజ్ ఆ స్థలము ఆ ప్లేస్ కూడా గుర్తుంది ఇంకా ఆయనకు సువార్త చెప్పినానా లేదు నేనేం చేస్తున్నా ఈత నేర్చుకోనికి పోయినా అక్కడ ఏదో వచ్చి రాని ఈత కొట్టి బయటకు వస్తున్నాము ఆయన చూస్తుండు ఏడుస్తుండు అన్నా అని మాట్లాడుతున్నాడు యేసుప్రభు కనపడుతున్నట్టు ఎట్లుండు ఆయన అని అడిగిన మొత్తం చెప్పిండు ఈ వస్త్రాలు వేసుకున్నాడు ఆయన మొక్కిట్లుంది కండ్లిట్లున్నాయి ఆయన నన్నే చూస్తుండ అన్నా వీడెవరికి కనిపిస్తుండో లేదో కానీ నాకు కనపడుతున్నాడు నువ్వు ఎవరంటే అప్పుడు నేను అన్నా నేను ఆయన సేవకుందని చెప్పిన చెప్తా ఆయన అన్నాడు మా అక్క మా ఇంట్లో రక్షింపబడ్డదన్నా ఆమె రక్షింపబడ్డందుకు నేను ఎన్నోసార్లు కొట్టినా తిట్టినా నిన్ను చంపేయాలా నరికేయాలా అని మా ఇంట్లో అందరము తిట్టినాం ఆమె 6 కిందట నాతో చెప్పింది నిన్ను యేసుప్రభు దర్శిస్తాడురా నువ్వు నన్ను కొడుతున్నావు కదా ఒకరోజు నువ్వే వస్తావు నాతో పాటు అని చెప్పి ఏడిచిందన్న నేను సచ్చినా సస్త కానీ నేను మాత్రం రానని చెప్పిన ఈరోజు నీ పక్కకి యేసుప్రభు నన్ను చూస్తూ ఉన్నాడు నాలో ఏదో అవుతా ఉంది నాలో ఒకలాంటి భయం కలుగుతూ ఉంది నాలో మరమనసు వస్తూ ఉంది అన్నా నాకు బాప్తిజమి అన్నా నేను రక్షింపబడతా అని అడిగిండు సువార్త చెప్పలే ఆతో మాట్లాడలే కూడా మాట్లాడలే వెనుకబడి ఆయన వస్తా ఉంటే కూడా నేను ముందుకెళ్ళిపోతా ఉన్నా నువ్వెవరన్నా అంటే కూడా నేను జవాబు ఇయ్యలే నీ పక్కకి యేసుప్రభు కనపడ్డాడు అన్నప్పుడు అప్పుడు చెప్పిన ఆయనకు నేను దేవుని సేవకు నీ చెప్పే ఏం కావాలి నీకంటే చెప్తున్నాడు అన్నా నాకు బాప్తిజమి నేను రక్షింపబడతాను అక్కడనే బాప్తిజం ఇచ్చేసినాం సువార్త చెప్పకుండా బాప్తిజం ఇచ్చినాం సువార్త చెప్పకుండా రక్షింపబడ్డాడు రక్షింపబడ్డాడు 6 అయిపోయింది 6 తర్వాత నా అడ్రస్కి ఒక లెటర్ వచ్చింది వాడు తీసుకున్న అడ్రస్ లెటర్ వచ్చింది ఏమన్నాడు తెలుసా అన్నా నేను సంఘానికి పోతా ఉన్నా ఇక్కడ పాటలు పాడుతూ ఉన్నా 6 విశ్వాసంలో ఎదిగినానన్నా ఈత కొట్టడానికి ప్రకాశం బ్యారేజ్ వచ్చినందుకు మీకు వందనాలన్నా ఆ లెటర్ ఇంకా నా దగ్గర ఉంది 22 సంవత్సరాల కిందట సువార్త చెప్పినానా మాట్లాడినానా ప్రభు కనబడి ప్రజల్ని మార్చింది కోత కోసే అభిషేకం ఏ అభిషేకం
ఒకరి ఇంట్లోకి అడుగు పెట్టి బయటికి వచ్చిన ఉట్టిగా నా ఫ్రెండ్ ఉన్నాడా లేదా అని అడిగి బయటికి వచ్చేస్తుంటే ఒక ఆమె ఉరుక్కుంటూ వచ్చింది వెనుక ఎవరిని 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 అంటుంది అది ఇది దొంగ అనుకుంటుందా ఏంది మేము ఎందుకమ్మా ఏమవుతుందండి నేను చెప్పలే ఎవరినో చెప్ప అంటుంది ముందు లేదు నేనేం చెప్పలే ఆమెను అట్లనే చూసినాడు 2 సెకండ్లు చూస్తుంటే ఆమె కళ్ళలకి నీళ్ళు రావడం మొదలైంది ఆ కన్నీటితో ఆమె చెప్తా ఉంది నీ ముఖంలో నాకు యేసుప్రభు కనబడ్డాడు అందుకే అడుగుతున్నాను ఏమనుకోకండి ఇంట్లోకి రండి మాట్లాడండి నాతో అని మాట్లాడినా 5 నిమిషాలు మాట్లాడినా కింద కూలి మోకాళ్ళ మీద ఏడవడం మొదలుపెట్టి మొత్తం ఇల్లంతా దొర్లుతుంది నేను పాపిని నేను పాపిని నేను పాపిని నేను పాపిని అని 45 నిమిషాల తర్వాత లేచింది వచ్చే వారం మా ఇంట్లో మీటింగ్ పెట్టుకుంటా అన్నది 45 మందిని తీసుకొచ్చి కూడిక పెట్టుకుంది 45 మందిని దేవుడు తాకిండు ఏమన్నా మాట్లాడిండేనా ప్రార్థన చేయనీకి పోయిండేనా ఉట్టిగా ఇంట్లోకి పోయి అదే నా స్నేహితుడు లేడు కదా అని బయటకు వస్తుంటే వాళ్ళ ఇంటికి ఎవరో సుట్టంలాగా వచ్చి అక్కడ కూర్చొని ఆమె ముఖంలో యేసుప్రభు కనపడి 45 మంది ఆమె ద్వారా తాకబడేటట్టు దేవుడు అద్భుతం చేసినాడు ఏం అభిషేకం అది పంట కోసే అభిషేకం నిలబడి నీ సన్నిధిలో ఆత్మలు రక్షింపబడిపోయే అభిషేకం చేతులతో ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం హల్లెలూయా 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 ప్రభు నీ ద్వారా అట్లా చేయాలని ఆశపడుతున్నాడు ఆమేన్ నిన్ను ప్రజలు చూస్తే ప్రభు నీలో కనపడి వాళ్ళని తాకే అభిషేకం నీ సన్నిధిలో రక్షణ నువ్వు నిలబడితే చాలు కోత పంట వచ్చేస్తారు ప్రభు రాజ్యంలోకి సో ఈరోజు ప్రభు అది నీ జీవితంలోకి ఒక వరంగా ఒక కృపను విడుదల చేయబోతా ఉన్నాడు ఆమేన్ ప్రభు నీ ద్వారా కూడా అట్లాంటి కార్యాలు చేయనుగాక దేశ దేశాలు కదలనుగాక ఇప్పుడు భారతదేశం సమయం ఇది భారతదేశం లేచి ప్రపంచ దేశాలను కదిలించే సమయం వచ్చింది ఏమని ఎవరైతే సిద్ధపడి ఉంటారో ప్రభా నేను వెళ్తా నీ కొరకు యెషయా అన్న మాట ఏంది ప్రభా నీ సన్నిధిలో ఇంకా ప్రార్థన చేస్తా అన్నాడా నన్ను పంపు నేను పోతా అన్నాడా ఆయన నోటిని దూత కాల్చిన వెంటనే ఆయన ఏమన్నాడు నేను వెళ్తా నీ కోసం నన్ను పంపు ఇది ప్రభు కొరకు పోయే సమయం ప్రభు కొరకు వల వేసే సమయం ప్రభు కొరకు పంటను కోసే సమయం ఎందుకంటే నరకాగ్నికి ఎంతమంది పోతా ఉన్నారు దినం 100,000 మంది ప్రభు సువార్త వినకుండా పోతా ఉన్నాడు మనం ఒక 20 మందితోనో 30 మందితోనో ఇంకేమాత్రం చేయడానికి వీల్లేదు ఆమేన్ దర్శనం పెరుగునుగాక నీ దర్శనము పెరుగునుగాక హల్లెలూయా హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లార్డ్ 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 థ్యాంక్ యూ జీసస్ పరిశుద్ధాత్ముడు మన మధ్యలో తిరుగుతున్నాడు ఈ సమయంలో మన మధ్యలో తిరుగుతున్నాడు ఆయన ఐఎమ్ సీయింగ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు ఆయన ఇట్లా సంచరించినప్పుడు నేను చూసింది ఏంటంటే ప్రతి ఒక్కరు హృదయాన్ని చూస్తుంటాడు ఆయన హృదయంలో చూస్తూ ఉంటాడు ఇట్లా కదులుతున్నప్పుడు ఆయన ఎవరి హృదయంలో అయితే నిజమైన తపన నిజమైన భారం ఉంటుందో వాళ్ళ మీదకి వస్తాడు వాళ్ళని ఎక్విప్ చేస్తాడు దేవుని దర్శనాలు చూపిస్తాడు అద్భుతాలు చేస్తాడు హల్లెలూయా హల్లెలూయా హోలీ స్పిరిట్ లార్డ్ మంట దిగుతుంది మన మధ్యలో మన మధ్యలో మంట కనపడతా ఉంది హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ చేతులైతే అందరం ఒకసారి హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్ వందనాలు యేసు ప్రభు మంట 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 ఓ జీసస్ రహత బో సబత రమశ రి బాబా 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 హసర బాసత బాష ప్రభు మంట మీ చేతుల్లోకి దేవుని మంట వస్తూ ఉంది మీ చేతులంతా కూడా దేవుని మంటతో నింపబడతా ఉంది చాలా మంది చేతులపై నేను మంట మీ చేయి కాలుతా ఉంది మీ చేతులు కాలుతున్నాయి ఫ్లేమ్ మంట కనపడతా ఉంది మీ చేతుల్లో హల్లెలూయా మీ చేతులను దేవుడు వాడుకోబోతా ఉన్నాడు మీ చేతులను విడిపిస్తా ఉన్నాడు నువ్వు తాకిన ప్రతిదీ దేవుని శక్తితో నింపబడునుగాక నువ్వు చేసిన ప్రతి వాడు రక్షింపబడునుగాక ఆ మంట వారికి అంటుకొనుగాక రక్షించే ఆ మంట రక్షణలోకి నడిపే మంట బంధకాలను పెంచే మంట నిన్ను నింపునుగాక రీ బాబా సత భవిష్య రీ బాబా 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 ఏసయ్యా హల్లెలూయా హల్లెలూయా
ఎంతమంది అనుభవిస్తున్న దేవుని సన్నిధి ఎంతమంది అనుభవిస్తున్న వాళ్ళు మాత్రమే చెయ్యి ఊపండి. ఒక ఒకలాంటి బరువుని మీదకి వచ్చేసింది, ఒక తెలియని బరువు, ఒక ఒక ఆధ్యాత్మికమైన బరువు. పరిశుద్ధాత్మ అభిషేకం హెవీగా బలంగా మన మధ్యలోకి దిగి వస్తూ ఉంది. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఎంతమందికి ప్రభుని చూడాలని ఉంది? అందరికండి. ప్రభుని చూడొచ్చా? చూడగలుగుతామా? చూడగలుగుతామా? చూడొచ్చా? చూడలేమా? గట్టి చెప్పండి. ఎంతమంది చూడగలుగుతాం అనుకుంటున్నారు? ఎంతమంది చూడలేమనుకుంటున్నారు? మన అమెరికాకి పోయినప్పుడు అక్కడ ఒక సిస్టర్తో వాకింగ్ చెప్తా ఉంటే ఆమె ఒక ప్రశ్న అడిగింది. నన్ను యేసు ప్రభుని చూడొచ్చా అని అడిగింది. చూడొచ్చు అంటే ఆమె నన్ను అడుగుతుంది, మీరెప్పుడు చూసిండ్రు యేసు ప్రభుని చివరిగా అని అడిగింది. ఎంతమందికి తెలుసుకోవాలనుంది? నేను ఆమెకు చెప్తా ఉంటే యేసు ప్రభుని చూడొచ్చా అన్న అంటే చూడొచ్చానంటే ఆమె నన్ను అడుగుతుంది, మీరు చూసిండ్రు అన్న యేసు ప్రభుని అంటే ఎప్పుడు చూసిండ్రు అన్న చివరిసారిగా అని అడిగింది. ఫిబ్రవరిలో నేను ప్రభుని మళ్ళా చివరిసారిగా చూసింది, దర్శనంలో కాదు, కళ్ళలో కాదు, ముఖాముఖిగా ముఖాముఖిగా చూసింది ఫిబ్రవరిలో. ఫిబ్రవరిలో అమెరికాకి రమ్మని చాలామంది సంఘాలు, చాలా కనెక్షన్స్ ఓపెన్ అయ్యి మీటింగ్స్ కూడా ఫిక్స్ అయిన తర్వాత న్యూస్ ఏమొచ్చిందంటే అమెరికాలో రోజుకి 10 లక్షల మందికి కరోనా వస్తుంది, రోజుకి 10 లక్షల మందికి కరోనా వస్తూ ఉంది, జాగ్రత్తగా ఉండండి అని న్యూస్, ఇండియాలో కూడా న్యూస్ వస్తా పోయింది. ఆ న్యూస్ విని మా చెల్లె కాల్ చేసింది నాకు. చెల్లె కాల్ చేసి, అన్న అమెరికా పోతా అంటున్నావు, వద్దన్నా, ఇప్పుడు అక్కడ రోజుకి 10 లక్షల మందికి కరోనా వస్తూ ఉందంట, కొన్ని రోజుల తర్వాత పోవచ్చు కదా, ఇప్పుడు ఎందుకు జాగ్రత్త ఉండు అది ఇది అని చెప్పి ఆమె ప్రేమతో చెప్తా ఉంది. ఏం మాట్లాడలేదు. అయితే సాయంత్రం నేను కూర్చొని ప్రభుని అడుగుతా ఉన్నాను, ఏమనంటే ప్రభా, ఎందుకంటే టికెట్ బుక్ చేస్తే టికెట్ క్యాన్సిల్ అయింది, ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. కూర్చొని మామూలుగా మనసులో అనుకుంటా ఉన్నా, ప్రభా మరి పోవాలా ఈసారి, ఏంటి ఏంటి నువ్వేం మాట్లాడతావు చెప్పు నాకనంటే, అప్పుడేం మాట్లాడలే, పండుకున్నాను మంచిగా, నిద్రలో ఉన్నాను 3 గంటలకి రాత్రి. ఎంత మంచిగా నిద్రలో, అంటే లోతైన నిద్రలో ఉన్నప్పుడు సడన్గా నా ఆత్మ నన్ను లేపింది. యూనో, మీ ఆత్మ, మీలో ఉన్న ఆత్మ మీ శరీరాన్ని ఎప్పుడైనా లేపగలుగుతారు. కళ్ళు తెరవబడ్డాయి అంతే, నిద్రలో మొత్తం నిద్రలో ఉంటే కళ్ళు తెరవబడ్డాయి, ముందటి చూస్తూ ఉంటే యేసు ప్రభు నిలబడుకొని ఉన్నాడు. నిలబడుకొని 5 అడుగులు వేసినాడు నా ముందట నిలబడి, అటువైపు పోతున్నాడు అనమాట. 5 అడుగులు పోయి నేను చూసినాను ఆయనని బాగా గమనించి, అక్కడ కనబడుతున్న అదే ప్రభు ఇట్లా గాల్లోకి అదృశ్యమైనాడు. అయితే నేను చూస్తున్నాను, సరే ప్రభు కనబడ్డాడు. అట్లా ప్రభు కనబడి ముందుకు నడుచుకుంటూ ఒక 5 అడుగులు పోయి గాల్లోకి ఇట్లా మాయమైపోయినాడు. అయితే నెక్స్ట్ డే నేను కూర్చొని ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్ముడిని అడుగుతా ఉన్నా, ఏంటి దీని అర్థము, ఏంటి పరిశుద్ధాత్ముడు అంటే, పరిశుద్ధాత్ముడు చెప్పినాడు అమెరికాకు వెళ్ళు, నీ ముందు నా దూత నడవబోతా ఉందని చెప్పినాడు. ఓకే, అంటే ప్రభు నాకు వచ్చి ఏం చెప్తున్నాడంటే, నీ ముందు నేను నడుస్తున్నాను, నన్ను వెంబడించు, ఆగలే అక్కడ, ముందుకు పోతున్నాడు, పో ముందుకని. సరే పోయినాను, అద్భుతంగా దేవుడు కార్యాలు చేసినాడు. దాని తర్వాత మళ్ళా వచ్చిన ఒక 2 నెలల్లోపే మళ్ళీ పోయినాను. ఈసారి దేవుడు ఏం చేసినాడు తెలుసా? నా ముందు నీ దూతను పంపిస్తున్నాను అన్నాడు, ఆయన కనబడ్డాడు. దేవుని శక్తి ఏ మీటింగ్లో నిలబడితే అక్కడ బలంగా విడుదలవడం మొదలైతే పోయింది. ప్రభు మాట సెలవిచ్చి పంపించినాడు. ఏం చేసినాడు? నేను నీ ముందు నడుస్తున్నాను అని ఒక వాగ్దానం చేసినాడు. మనము వాగ్దానాన్ని కలిగి ఉన్న జనాంగమై ఉన్నాం. ఆమెన్ చెప్దాం ఒకసారి గట్టిగా. నువ్వెవరు? వాగ్దానాన్ని కలిగి ఉన్న జనము, వాగ్దానాన్ని కలిగి ఉన్న వ్యక్తివి. మీ పక్క వారికి చెప్పండి, నువ్వు వాగ్దానాన్ని కలిగి ఉన్న వ్యక్తివి, గట్టిగా చెప్పండి. ఓకే, మీకు మీరు చెప్పుకోండి, నేను వాగ్దానాన్ని కలిగి ఉన్న వ్యక్తిని, నేను వాగ్దానాన్ని కలిగి ఉన్న వ్యక్తిని. వాగ్దానం లేనివాడివా, వాగ్దానం ఉన్నవాడివా? ఎంతమంది వాగ్దానం ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు? చేతులైతే అల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏ జనాంగము? వాగ్దానము కలిగి ఉన్న జనాంగము. దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేసిండు ఏమని, నిన్ను గొప్ప జనాంగంగా చేస్తా, నువ్వు చూసినంత వరకు ఈ దేశాన్ని నీకు ఇస్తా,
మీ ఎదుట ఎవరు నిలవలేరు అని వాగ్దానం చేస్తూ పోయినాడు. ఆ వాగ్దానాన్ని పట్టుకొని ఒక్కొక్క తరము అపవాదిని జయిస్తూ పోయింది. ఆ వాగ్దానాన్ని పట్టుకొని మోషే జయించినాడు, ఆ వాగ్దానాన్ని పట్టుకొని యెహోషువా జయించినాడు, ఆ వాగ్దానాన్ని పట్టుకొని కాలేబు జయించినాడు. వీళ్ళందరూ ఏం చేసినారు? శత్రువులను హతమార్చినారు, శత్రువులను నాశనం చేసినారు. శత్రువులు ఎంత పెద్దలు ఉన్నారు? వీరితో సమానంగా ఉన్నారా? శత్రువులు బలంగా ఉన్నారు, వీరికంటే ఎత్తుగా ఉన్నారు, అజానుభావులుగా ఉన్నారు. పది మందిని పోయి చూసిరండి అంటే వాళ్ళు చూసి వచ్చి ఏం చెప్పినారు తెలుసా? వాళ్ళ ముంగట మేము ఎట్లా కనపడుతున్నాము? మిడతలలాగా కనపడుతున్నాం. అంటే వాళ్ళు ఎంత పెద్దగా ఉన్నారు? బలంగా పెద్దగా ఉన్నారు, మేము మిడతలలాగా. మిడత ఎంత ఉంటారు? ఇంత. అంటే వాళ్ళ ముంగట ఇంత చిన్నగా ఉన్నామని చెప్తే మోషే గద్దించిండు, యెహోషువ వాళ్ళని గద్దించిండు. కానీ యెహోషువ ఏమన్నాడు తెలుసా? నిశ్చయముగా దేవుడు ఆ దేశాన్ని మనకిచ్చి ఉన్నాడు అన్నాడు. హల్లెలూయా. వీళ్ళేం చూసిండ్రు? వీళ్ళేం చూసిండ్రు? ఆ శత్రువులు ఎంత పెద్దగా ఉన్నారో చూసినారు. 8 మంది శత్రువుల సైజ్ చూసినారు. ఆ సమస్య ఎంత పెద్దగా చూసిండ్రు, ఆ శత్రువులు ఎంత బలంగా ఉన్నారో చూసిండ్రు. కానీ ఇద్దరు మాత్రము వీళ్ళ వాగ్దానం ఎంత పెద్దగా చూసిండ్రు. ఎవరి నుండి పొందింది వాగ్దానము? దేవుని నుండి పొందినారు. వాగ్దానం చేసిన వాడు ఎవరు? భూమి ఆకాశాలను సృజించిన వాడు. ఆయన మాట సెలవిచ్చి శూన్యం నుండి సృష్టిని చేసిన వాడు వాగ్దానం ఇచ్చినాడు. ఏమని? మీరు వెళ్ళి ఈ దేశములను స్వతంత్రించుకోనండి, మీరు వెళ్ళి ఈ శత్రువులను హతమార్చండి, మీరు పోయి ఈ పాలు తేనెలు ప్రవహించు ప్రదేశంలో జీవించండి, నేను మీ ముందు వెళ్తున్నాను అని వాగ్దానం చేసినాడు. ఆ వాగ్దానాన్ని పట్టుకున్నాడు, ఆ వాగ్దానం నా పట్ల ఉంది అని గ్రహించినాడు. ఈ వాగ్దానం గొప్పది అని ఆ వాగ్దానాన్ని తీసి పక్కకి పెట్టని ప్రతి వాడు విజయం చూసాడు. వాగ్దానాన్ని మరిచినాడు, శత్రు సైజు చూసినాడు, ఏమైపోయిండు? ఎడారిలో సమాధిగా మారిపోయినాడు. సో ఈరోజు ఒక విషయం పరిశుద్ధాత్మ మీకు గుర్తు చేస్తా ఉన్నాడు, నువ్వు మామూలు వ్యక్తివి కాదు, వాగ్దానాన్ని కలిగి ఉన్న వ్యక్తివి. పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు ఇక్కడ మనం ఏమై ఉన్నాము? వాగ్దానాన్ని కలిగి ఉన్న వ్యక్తులై ఉన్నాము.